ఓకే, ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 10 ఇయర్స్ వెయిట్ చేసింది దీనికోసం, ఫైనల్గా అయితే వచ్చేసింది అన్నమాట GT6 ట్రైలర్. కాకపోతే ఆన్లైన్లో ముందుగానే లీక్ అయిపోవడం వల్ల వీళ్ళు కూడా వెంటనే అప్లోడ్ చేస్తారన్నమాట రాక్స్టార్ వాళ్ళు. ఇంకేమాత్రం కూడా లేట్ లేకుండా చూసేద్దాం గీస్. మోస్ట్ ఎక్సైటెడ్ అన్నమాట. ఓకే, సౌండ్ ఉందా? యా, తర్వాత ఆగుదాం. Do you know why you're here? Bad luck, Kana, I guess. Or nah, I know. Vice City, man. There was a girl in love. She said she cared about me. She tried to make my world the way she thought it should be. Tarvat malli aagtan, okay? ఫ్రేమ్ ఫైజ్ ఓర్ దేవుడు, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. అగతా బేకరా క్రొకొడైల్ బ్యాక్. మెయిన్ ప్రొడక్ట్ నిస్ట్ మెయిన్గా అది ఇద్దరు ఉన్నారు దీంట్లో వాళ్ళిద్దరే. గూస్ బంప్స్ వస్తున్నాయి గట్ నాకైతే. కమింగ్ 2025. ఓకే, అయిపోయిందా? ఎస్. ట్రైలర్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది అంతే. కానీ చెప్తానండి ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ షాట్కి అయితే వెళ్ళిపోతాం. అంటే మళ్ళీ మళ్ళీ చూస్తాను గేస్. మీతో పాటు నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం గేస్. ఓకే, ఎస్. అందుకనే ఇంకా ఎస్ ట్రైలర్ రాగానే ఇంకా వీడియో రికార్డ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే రియాక్షన్ ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా గేస్. ముందు నేను చూసి తర్వాత మీకు చేయడం అన్నది అసలు. బ్యాడ్ లక్ ఐ గెస్. సో తిన్నని వదులుతున్నారు అనుకుంటా జైలు నుంచి. ఈ షాట్ నెక్స్ట్ లెవెల్. నేను గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంటే వైసిటీ కదా. ఎస్, మీకు తెలుసో లేదో మనకైతే ఇది వైసిటీ, అంటే మయామి అనమాట ఇది మొత్తం కూడా. సో మ్యాప్ పరంగా చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది, అది మాత్రం బాగా అర్థమవుతుంది మనకి. ఆ హోటల్స్ ఇవన్నీ ఏంటబ్బా? అంటే ఈ బిల్డింగ్ ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది నాకైతే గుర్తుందని అనుకుంటున్నా, అదా కాదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్. ఓకే, ఎనీవేస్ ఫైనలీ బ్యాక్ టు వైసిటీ అనమాట. మరి మా టామీ మామను ఏమైనా చూపిస్తారా లేకపోతే చచ్చిపోయాడు అంటారా? నాకు తెలిసి అసలు పేరేత్తారు అనుకుంటున్నా. ఏదో ఉంటే కనుక అక్కడక్కడ టామీ పేరు వినిపించవచ్చు, అంతే అంతకు మించి ఇంకే ఉండదు. ఏంటిది 9 ట్రైన్? ఓకే, ఏదో వెళ్ళండి. ఇది మాత్రం చూడండి అబ్బా, అసలు బీచ్ నైస్ అమ్మా. ఇంత క్రౌడ్ ఉంటుందా నిజంగా? అంటే మన లాస్ సెంటర్స్ బీచ్లో చూసుకుంటే ఇంత క్రౌడ్ ఎప్పుడు కూడా ఉండదు. సో చూసారా, చిన్న పప్పి కూడా ఉంది అక్కడ, ఇదిగోండి. ఎస్, చిన్న పప్పి. చేద్దాం మళ్ళీ అనాలిసిస్, జస్ట్ అలా మామూలుగా వెళ్ళిపోతున్నాను. టెక్స్చర్స్ మాత్రం అదిరిపుని అబ్బా. ఇక్కడ ఏదో బిల్డింగ్ చేసారా, మధ్యలో పెద్ద హోల్ ఉంది. ఓకే, సో లీక్స్ వచ్చినాయి ఏంటంటే మనకి ఒక సెంట్రల్ ఐలాండ్ ఉంటుందని అన్నారు, అది ఇదే అనుకుంటా ఐ గెస్. ఈ కార్ చూసారా అబ్బా, ఇది వాము. ఏ కమ్ ఆన్, ఇది ఇంకా వెళ్తుందా? ఎస్, మనకు ఉంది కదా గేస్ GT వెళ్ళేది. ఎస్, జెంటోర్నా అది ల్యాంబోర్గినియా, ల్యాంబోర్గినియా అనుకుంటా. ఇదైతే మనకి డాజ్ది. ఓకే, ఇది కూడా GT ఆన్లైన్దే. అరే ఇది మైకిల్ కార్ అబ్బా. అరే కార్లు మార్చండి రా అయ్యా. ఇది కూడానా? ఇది కూడా మనకు ఉన్నదే గేస్, సరిపోయింది. అండ్ ఇదైతే మనకి మన టామీ వాళ్ళ. హే, ఇది అదేనా? ఎస్, హోటల్ ఏంటిది గుర్తు రావట్లేదు. ఓషియన్ వ్యూ హోటల్, ఎస్ నాకైతే గుర్తొచ్చింది. చూసారా, వ్యూ హోటల్. సో పక్క ఓషియన్ వ్యూ హోటల్ అయ్యి ఉంటుంది, అందుకనే ఈ రోడ్ బాగా ఫెమిలియర్గా అనిపిస్తుంది గైస్. అంటే వైస్ సిటీ మొత్తం కూడా మనకైతే నియాన్ లైట్స్తో నిండిపోతుంది. ఓకే,
హోటల్ డిక్సన్, అది నా కెమెరా మీకు అడ్డు ఉన్న వాళ్ళు అయితే కనిపించకపోవచ్చు, బట్ అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓషన్ వ్యూ హోటల్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఒక్కసారి ఉంచుకోండి అబ్బా, దీని మొత్తం కూడా మనం అయితే అలా చాపర్లోనో లేకపోతే ప్లేన్లో ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళడం భలే ఉంటుంది. ఆగతా ఎక్కడైనా హ్యామ వైస్ అంటే మనకి స్టార్టింగ్ చూసారు కదా, ఆ సిఈ తీసండి, అదే 6 మనకి. అండ్ ఇక్కడ ఇదేదో మొత్తానికి మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాగా ఏదో ప్లాట్ఫామ్, ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో అక్కడ చూసారు కదా వాడి అకౌంటు అండ్ ఫాలో అయితే చూపిస్తుంది. సో ఏదో రాసుకుని పోస్ట్ చేసుకున్నాడు అన్నమాట. సో ఎందుకు పెట్టారు నాకు అయితే క్రొకోడైల్ పట్టుకోవడానికి వస్తున్నారు వాళ్ళు. స్టే అలర్ట్ వైస్ సిటీ, రిమెంబర్ టు చెక్ అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ బిఫోర్ ద పూల్ పార్టీ. ఓకే, సో ఫారెస్ట్ నుంచి ఏమైనా వచ్చేస్తున్నాయి ఏంటివి క్రొకోడైల్స్? ఓకే డిపార్ట్మెంట్, నేను అందుకే ఆపలేదు కింద చదువుతున్నాను. ఓకే ఓకే, ఇది కూడా ఇది చూడగానే నాకైతే కొంచెం లాస్ అంటే అండి మనకి ఆ గ్రో స్ట్రీట్ వైబ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. అదిగోండి నాకు ఎక్కడ కూడా అంటే ట్రైలర్ సరిగ్గా చూడలేదు నేను, పిల్లలైతే కనిపించలేదు. ట్రవర్లో అనిపించాడు. పోలీస్ వెహికల్స్, షెరీఫ్ గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. పెద్ద యాక్సిడెంట్ ఇది, నో ఓవర్ టర్నింగ్ జోన్, నో టర్నింగ్ జోన్ ఏంటిది. ఓకే క్యారెక్టర్స్ మాత్రం టెక్స్చర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. నాకు ఇది ఒక్కటే షార్ట్ కొద్దిగా ఏదో అలా అనిపించింది, అంటే మనకి GTA 5కి ఆల్రెడీ చాలా వరకు షేడర్స్ అయితే వచ్చేసినాయి. షేడర్స్ అంటాను ఏంటి మనకి అంటే ఇంకా గ్రాఫిక్ మోడ్ అనుకోండిలే. ట్రస్ట్ హైలైట్ షార్ట్ ఇది మాత్రం బాగుంది. ఓవరాల్గా ట్రైలర్ చూస్తే మనకి ఇది ట్రైలర్ 1 మాత్రమే. నాకైతే నిన్నటి వరకు ఒక చిన్న డౌట్ అబ్బా, అది ఏంటంటే రాక్స్టార్ వాళ్ళు చెప్పట్లేదు ఎక్కడ కూడా. ట్రైలర్ 1 అంటున్నారు కానీ నెక్స్ట్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో అంటున్నారు కానీ అది 6 ఏంటి ఏం చెప్పట్లేదు. సర్లే కంపెనీస్ పేరు ఏమైనా మార్చేస్తారా ఏంట్రా బాబు అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా ఒక పెద్ద కంపెనీ ఉన్నవాళ్ళే కదా, సో వాళ్ళకి కూడా తెలుసు కేసు. ఆ GT6 అన్నది ఇంకా ఆటోమేటిక్గా మొత్తం పబ్లిష్ కాదు, ఇంకా పబ్లిసిటీ అయిపోయింది అది. ఎస్, సో ఇంకా అదే పేరు పెట్టాలి, అదే పెట్టేశారు. ట్రైలర్ 1 బాగుంది, నచ్చింది. కాకపోతే ట్రైలర్ 2కి మనకైతే ఇంకా ఏదో ఒకటి పెట్టి గేమ్ ప్లే ఇవన్నీ ఇస్తారనుకుంటున్నాను. అండ్ వచ్చేది మనకైతే 2025, నాకు తెలిసి ఇంకా అందరూ వాల్పేపర్లు పెట్టేసుకుంటారు దీన్ని. ఏమైనా ఉందా? ఓకే, అండ్ ఒక విషయం మాత్రం నేనైతే ఇంకా నమ్మలేకపోతున్నాను, అది ఏంటంటే GT6 ట్రైలర్ వచ్చేసిందని చెప్పేసి. అంటే మనం ఇప్పుడే చూసామనుకోండి, కానీ ఇది ఇంకా నమ్మశక్యంగా లేదు. అంటే దిస్ ఈజ్ అన్రియల్ అన్నమాట, ఎందుకంటే ఇప్పటి నుంచి మనం అయితే వెయిట్ చేస్తున్నాం. 10 అయిపోయింది అప్ప గేమ్ వచ్చి GTA 5, అండ్ ఇదైతే మనకి 2025. సో ఈగల్లో వెయిటింగ్, పర్వాలేదు నాకు తెలిసి కొన్ని డిలేస్ అయితే అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే, ఎందుకంటే పెద్ద గేమ్ ఇది. సో ఆబ్వియస్గా డిలేస్ అవ్వచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ డిలేస్ అవ్వకపోతే మాత్రం నాకు తెలిసి 2025 మిడ్ అంటే సమ్మర్ ఆ టైంకి రావచ్చని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫాల్ అంటే డిసెంబర్ ఆ టైంకి అయితే రాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే రావచ్చేమో, బట్ ఖచ్చితంగా అవుతుంది కేసు. వాళ్ళు ఎవరైనా డేట్ చెప్తే మాత్రం అది ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయితే అవుతుంది. నేనైతే కోరుకునేది ఒకటే, గేమ్ ఎంత డిలే అయినా సరే ఏం పర్వాలేదు, సైబర్ పంక్లా లేకపోతే చాలు. అంటే అది దానికి డిజాస్టర్స్ లాంచ్ అనమాట, అది మాత్రం సైబర్ పంక్ది. ఇప్పుడు బాగుంది గేమ్ సైబర్ పంక్. ఎస్, ఇది మాత్రం ఇంకా అలా అవ్వదు, మ్యాక్సిమం అవ్వదు, ఎందుకంటే అక్కడ ఉన్నది రాక్స్టార్ గేమ్స్. ఓకే, యా, వాళ్ళ మీద మనం అయితే ట్రస్ట్ పెట్టచ్చు. ఫైనల్లీ థ్యాంక్ యూ రాక్స్టార్, థ్యాంక్ యూ. సో ఇదనమాట మన ఫస్ట్ ఎవర్ రియాక్షన్ వీడియో. చూసారా, ఫస్ట్ ఎవర్ రియాక్షన్ వీడియో నాది GT6 ట్రైలర్ మీద పెట్టాను. సో అంత కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇంకా వెయిట్ చేద్దాం 2025 వరకు. అండ్ ఆల్సో మీ రియాక్షన్స్ ఏంటో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ నో నాకు తెలిసి కొంతమంది ఈ ట్రైలర్తో సాటిస్ఫై అవ్వకపోవచ్చు, నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ స్లోలో పెట్టుకున్నా. అంటే ఏం లేదు, జస్ట్ అలా కనిపిస్తే చాలనుకున్నాను, చాలా అబ్బా నాకైతే కనిపించినంత వరకు చాలు, ఎందుకంటే ఇది జస్ట్ మనకి ట్రైలర్ 1 మాత్రమే, టీజర్ అనుకోవచ్చు దీన్ని. ఓకే, సో వెయిట్ చేద్దాం, ఇంకా మనకైతే 2025 వరకు టైం ఉంది. ఆ లోపు మనకైతే ట్రైలర్స్ వస్తూనే ఉంటాయి, గేమ్ ప్లే ఫుటేజ్ వస్తూనే ఉంటుంది,
సో చూద్దాం. ఓకే సరే, మరి నేను బయలుదేరుతాను, ఎందుకంటే ఒక కిడ్నీ ఇచ్చేయాలి, ఎందుకంటే చూస్తుంటే అది మామూలు పీసుల్లో రన్ అయ్యలేదు. నేను కిడ్నీ అమ్మేసి వచ్చేస్తాను గైస్.